విద్యార్థులందరికీ మా నమస్కారాలు. భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థుల్లారా, తెలుగు భాషలో భాషా భాగాలను గురించి గత కార్యక్రమాల్లో మీరు తెలుసుకున్నారు. మీరు ఎంతవరకు తెలుసుకున్నారో ఈరోజు మాకు చెప్పగలుగుతారా? పేర్లను తెలిపేది నామవాచకం. దానికి బదులుగా వాడేది సర్వనామం. పనులను తెలిపేది క్రియ. విద్యార్థుల్లారా, ప్రస్తుతం ఈ కార్యక్రమంలో భాషా భాగాల్లో విశేషణాలను గురించి తెలుసుకుంటారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? పదండి, విశేషణాలను గురించి కలసిగా తెలుసుకుందాం. విశేషణాలు నామవాచకం యొక్క గుణాన్ని, రంగును, ఆకారాన్ని తెలిపేవి విశేషణాలు. కింది పదాలను గుర్తించండి. చల్లని నీళ్లు, ఎర్రని కలం, నల్లని గోడ, మంచి అమ్మాయి. ఇందులో చల్లని, ఎర్రని, నల్లని, మంచి అనే పదాలు విశేషణాలు. అవి నీళ్లు, కలం, గోడ, అమ్మాయి అనే నామవాచకాల గుణాలను, రంగును గురించి చెబుతున్నాయి. కింది పదాలను పరిశీలించండి. రాధిక మంచిది, రాము తెలివైనవాడు, కంసుడు చెడ్డవాడు, నది లోతైనది. ఇందులో మొదటి పదాలు నామవాచకాలు, తర్వాతి పదాలు ఆ నామవాచకాల గుణాలను సూచించే విశేషణాలు. పిల్లల్లారా, ఈ విధంగా విశేషణం, నామవాచకం ముందుగాని వెనకగాని ఉండవచ్చు. అలాగే క్రియలను వర్ణించేవి క్రియా విశేషణాలు. ఉదాహరణకు, గుర్రం వేగంగా పరుగెత్తుతుంది. తాతగారు మెల్లమెల్లగా నడుస్తారు. పై వాక్యంలో పరుగెత్తు అనే క్రియకు వేగంగా అనే విశేషణం కూర్చబడింది. ఇంకొన్ని క్రియా విశేషణాలు నేర్చుకోండి. అందంగా, చక్కగా
ధైర్యంగా ఇటువంటి విశేషణాలు క్రియల ముందు వాడబడతాయి. ఈ కింది ఖాళీలను సరి అయిన విశేషణాలతో పూరించండి. ఆ గులాబీ పువ్వు ఉంది. ఆ అబ్బాయి బడికి వెళ్ళడు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. దొంగ గోడ ఎక్కి పారిపోయాడు. మనం పనులు చేయాలి. విద్యార్థుల్లారా, భాషా భాగాల్లోనూ విశేషణాలను గురించి బాగా తెలుసుకున్నారని భావిస్తున్నాం. ఈ విధంగానే విశేషణాలను గురించి తెలుసుకుని వాక్యాల్లో గాని వ్యాసంలో గాని వాడండి. అలా విశేషణాలు వాడటం వల్ల మీ భాష తప్పకుండా వృద్ధి అవుతుంది. విద్యార్థుల్లారా, దీనితోనే మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమం పూర్తి అవుతున్నది. మీ దగ్గర నుంచి సెలవు. ధన్యవాదం. నమస్కారం.